తిరుపతిలో అసెంబ్లీ రైతుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నంబర్ 316 పై తదనంతర చర్యలను ధర్మాసనం నిలిపివేసింది. రిటర్నబుల్ ఫ్లాట్లు వెనక్కి తీసుకుంటున్నామంటూ గతంలో రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవోపై అసెంబ్లీ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదనంతర చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు విచారణ చేపట్టింది. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు ఉండాలని ఆదేశించింది. ప్రభుత్వం ఉత్సవ సమితి పిటిషనర్ నివేదికలు సమర్పించాలని సూచించింది. నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ కాలుష్యానికి గురవుతుందన్న పిటిషన్ పై ప్రభుత్వానికి పలు సూచనలు. దేశవ్యాప్తంగా వారం రోజులుగా స్టేబుల్ గా ఉన్న పెట్రోల్ ధర ఈ రోజు 10 నుంచి 15 పైసల వరకు తగ్గింది. డీజిల్ ధర సైతం 14 నుంచి 15 పైసల వరకు తగ్గింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 105.40 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 96.84 రూపాయలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 107.69 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 98.61 రూపాయలుగా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని అమెరికా అధ్యకుడు జో బైడెన్ మరోసారి సమర్థించుకున్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని ముగించడం తెలివైన ఉత్తమ నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. అమెరికా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు ఆఫ్ఘన్ లో బలగాలను కొనసాగించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. రవిచంద్రన్ అశ్విన్ పునరాగమనం ఖాయమేనని ఇంగ్లాండ్ మాజీ సారథి నాసర్ హుస్సేన్ అంటున్నారు. నిజానికి అతడు హెడింగ్ల టెస్ట్ లోనే ఆడాల్సిందని పేర్కొన్నారు. ఓవల్ టెస్ట్ లో ఇషాంత్ శర్మ స్థానంలో యాష్ ను ఎంపిక చేయాలని సూచించారు. ఇంగ్లాండ్ లో 5 ఎడమ చేతి వాటం ఆటగాళ్లు ఉన్నారని అతడు ఓవల్ లో ఖచ్చితంగా ఆడాలని హుస్సేన్ తెలిపారు.